पेदपल्ली जिला रामगुंडम फर्टिलाइजर्स एंड केमिकल्स लिमिटेड प्रारंभ वायदा पड़ा की प्लांट एर्पड़ सांकेतिक समस्या कारण प्रधानी मोदी तो रेंडुसार्लु ओपन चेद्दामनुकुन्ना प्रोग्राम्स कैंसिल अय्याई यूनिट सांकेतिक लोपालु ट्रायल रन विषवायुलु बयटकि की रावडं लोपालनु बयटपेट्टायि। पेदपल्ली जिला रामगुंडम फर्टिलाइजर्स एंड केमिकल्स लिमिटेड प्रारंभा की सिद्धमैना उत्पत्ति दशलो एदुरैन लोपालनु सर्दिद्दुकोकपोवडंपै विमर्शलु वस्तुन्नायि। मे नेललो अमोनिया नाइट्रोजन वायुलु लीकेजी घटनलु जरिगायि। दींतो पाटु तरचू प्लांट यंत्र सामग्री निर्वहणलो पोरपाट्लु जरुगुतुन्नायि। बैगिंग प्लांट निर्माणंलो नाण्यता लोपंतो उत्पत्ति रवाणाकु आटंकालु एर्पडुतुन्नायि। उत्पत्तिलो एक्कुव भागस्वाम्य संस्थलु पालुपंचुकोवडं कोत्त यंत्रालु वाडडं सहज वायु आधारंगा एरुवुलु उत्पत्ति अय्ये ई परिश्रमकु సాంకేతిక పర్యావరణ ఇబ్బందులు తలెత్తుతున్నాయి। రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ లోపాలపై పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలిసి కరీంనగర్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గంగాధర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు। లీకేజీ ఘటనలు మళ్లీ జరగకుండా 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని మేలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు। గడువు ముగిసినప్పటికీ వారు స్పందించకపోవడంతో కర్మాగార చట్టం కింద కేసు ఫైల్ చేశామన్నారు। కర్మాగార చట్టం నిబంధనల ప్రకారం లీకేజ్ ప్రమాదాల నివారణకు పరిశ్రమలో ఫైర్ స్టేక్ నిర్మించాల్సి ఉంటుంది। అయితే ఆర్ఎఫ్సిఎల్ లోని అమోనియా ప్లాంట్ లో మాత్రమే దీన్ని ఏర్పాటు చేశారు। యూనిట్ ప్లాంట్ లో దీన్ని ఏర్పాటు చేయలేదు। దీనివల్లే ఈ ఏడాది మే నెలలో వరుస ప్రమాదాలు జరిగాయి। వాళ్ళ అవినీతి వల్లనే ఇవాల ఎఫ్సిఐ ప్రారంభోత్సవంలో లేట్ అయితా ఉంది। ఇప్పటివరకు జరిగేటువంటి ఆ కన్స్ట్రక్షన్ పీరియడ్ లో కావచ్చు ఉద్యోగాల అవినీతిలో కావచ్చు గాని వీళ్ళందరి ప్రముఖ పాత్ర ఉంది। అదే విధంగా కన్స్ట్రక్షన్ పీరియడ్ లో జరుగుతున్న అవకతవకలు ఆ నిర్లక్ష్యం అవినీతి వల్ల జరిగిన జాప్యం కావచ్చు వాళ్ళ లోడింగ్ లో జరుగుతున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అవకతవకలు జరుగుతాయని చెప్పేసి పదే పదే ఎవర్ని కూడా లోపటికి పోవడంల ఇబ్బంది పెట్టడం మీడియాను లోపట రానియకపోవడం అనేది దుర్మార్గమైన చర్య। వాళ్ళ అవినీతిని కాపాడకపోవడం కోసమే ఇట్లాంటి చర్యలు చేస్తున్నారని మేము కూడా ఇక్కడ స్థానికునిగా భావిస్తా ఉన్నాం। లీకేజీ సమయంలో కార్మికులతో పాటు ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అస్వస్థతకు గురయ్యారు। ఉత్పత్తి ప్రక్రియలో లోపాలు వస్తే ఆటోమేటిక్ గా ప్లాంట్ లో ఉండే వాల్వులు మూసుకోవాలి కానీ అలా జరగలేదు। ఉత్పత్తిలో అనుకోని సమస్యలు వస్తే దానంతట అదే నిలిచిపోయే డిజిటల్ కంట్రోల్ సిస్టం కూడా పని చేయడం లేదు। వాయువులు లీక్ అయి మంటలు వస్తే నీళ్లు చల్లే నాకౌట్ డ్రమ్ కెపాసిటీ సిస్టం కూడా పూర్తి స్థాయిలో పని చేయడం లేదు। బ్యాగింగ్ యూనిట్ లో బస్తాలు సరిగ్గా ప్యాకింగ్ కాకపోవడంతో ఎరువు నీలపాలు అవుతుందని దీనివల్ల కూడా ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు అంటున్నాయి। మీరు చెప్పాల్సిన విషయాలు కావచ్చు ఇక్కడ జరుగుతున్న అవకతవకలు ఎక్స్పోజ్ అయితే అన్న దాని మీదనే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు। దాన్ని మీకు ఈ విధంగా జరగడం అనే మేము కూడా ఖండిస్తా ఉన్నాం। ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు అవినీతి కావచ్చు ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఇక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పి విచారణ జరిపించాలని కూడా మేము పార్టీ తరఫున మేము ఇక్కడ స్థానికుల తరఫున మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం। ఈ నెల 9న వర్చువల్ గా ప్రధాని మోడీ ఆర్ఎఫ్సిఎల్ ని ప్రారంభిస్తారని పర్యవేక్షణకు ఎరువులు రసాయనాల శాఖ మంత్రి వస్తున్నట్టు 4వ తేదీన రాష్ట్ర బీజేపీ ప్రకటించింది। కానీ ప్రారంభం వాయిదా పడిందని 5వ తేదీన బీజేపీ మరో ప్రకటన ఇచ్చింది। కానీ కేంద్ర మంత్రి భగవంత్ కుబా ఈ నెల 9న ప్లాంట్ ని పరిశీలించారు। కేంద్ర మంత్రి పర్యటనను కవర్ చేయడానికి వెళ్లిన మీడియాను లోపలికి అనుమతించలేదు। జర్నలిస్టులు ఆందోళన చేసి కేంద్ర మంత్రి వాహనాన్ని అడ్డుకున్నారు। అయితే మీడియాకు పర్మిషన్ లేదని జర్నలిస్టులకు చెప్పి ప్లాంట్ విజిటింగ్ రివ్యూకి వెళ్లారు మంత్రి। దీంతో ఆర్ఎఫ్సిఎల్ లో సాంకేతిక లోపాలు ప్లాంట్ నిర్మాణంలో ఉద్యోగాల కల్పనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలకు బలం చేకూర్చినట్టయింది। ప్లాంట్ నిర్మాణంలో జరిగిన అవినీతితో పాటు నిర్వాసితులు స్థానికులు గతంలో పనిచేసిన వారికి ప్లాంట్లో ఉద్యోగాలు ఇవ్వడం లేదని రామగుండం బీజేపీ నాయకులు కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చారు। బీజేపీతో పాటు పలు కార్మిక సంఘాలు కూడా ఇదే విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు। కేంద్ర ప్రభుత్వం ఆర్ఎఫ్సిఎల్ పై దృష్టి పెట్టి ప్లాంట్ ని త్వరగా ప్రారంభించాలని కోరుతున్నారు।